ఈ మినరల్స్ వాళ్ళకి కూడా ఎయిర్లైన్స్ స్టార్ట్ అయింది. ఎయిర్లైన్స్ స్టార్ట్ అయినప్పటికి కూడా వీళ్ళకి ఇప్పుడు స్టార్టింగ్లోనే ఉన్నారు కాబట్టి భయపడక్కర్లేదు. ఉద్యోగాల్లో కూడా పురోగతి కానవస్తుంది, స్థానచలనం ఉంటుంది, అప్పుడప్పుడు ఒత్తిళ్ళు పెరిగినప్పటికి కూడా మంచి ప్రయోజనకరంగానే ఉంటుంది. భార్యాభర్తలు కూడా చిన్న విషయానికి మా భేదాభిప్రాయాలతో బాధపడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా చిన్న చిన్నవి కాబట్టి భయపడకండి, కానీ చేసే పని ధ్యాస పెట్టండి. ధ్యాస పెడితే బాగా డెవలప్ అవుతారు, సమస్య అంటూ ఉండవు. ఈ మినరల్స్ వాళ్ళకి ఏ చేయాలన్నా గురుబలం బాగుంటుంది, గురువు మంచి యోగిస్తుంటారు. ఏలాంటిని కూడా ఇబ్బంది పెట్టరు కాబట్టి ఎలాంటి దోషానికి అప్పుడప్పుడు ఒక వారంలో నెలకోసారి కానీ మళ్ళీకోసారి ఒక బ్రాహ్మడికి గొడుగు దానం ఇవ్వండి. ఒకసారి శరీరకి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి. దక్షిణామూర్తికి చక్క పాల అభిషేకం చేయించండి. చేయించినట్లయితే ఈ సమస్యలన్నీ కూడా ఈజీగా ఇలాంటి సమస్యలు లేకుండా తీరిపోతూ ఉంటాయి, పురోభివృద్ధి కానవస్తుంది. 17వ తేదీ శ్రీరామనవమి అయింది. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీరామనవమి అందరూ కూడా స్వామివారిని పూజ చేసుకోండి. సంవత్సరం మన అందరికీ ఆనందదాయకమైన విషయం ఏంటంటే అయోధ్యలో రాముని మళ్ళీ మన రాముడు మనకు వచ్చారు, రిజిస్ట్ చేశారు మోడీ గారు. చక్కగా అందరూ ప్రతి ఇంట్లో కూడా శ్రీరామనవమి పండుగని చక్కగా జరుపుకోండి. మన రాముడు మనందరినీ కూడా చల్లగా కాపాడతారు, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కృష్ణ సంవత్సరంలో హ్యాపీగా అందరం ఉంటాము. రాముడికి చక్కగా గొడవ పానకాలు చేసి 10 మందికి పంచండి. చేసినట్లయితే అందరికి కూడా బాగుంటుంది. ముందు అందరికంటే కూడా రాముడు త్రేతాయుగ నాటి రాముడు మళ్ళీ మనకి కలియుగంలో వచ్చి మనందరికీ ఆయన అయోధ్యలో మళ్ళీ ఆయన శ్రీనివాసులు ఉంచారు మోడీ గారు. అందుకని చక్కగా శ్రీరామనవమి పండుగని చక్కగా చేసుకోండి, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను.